ఇలా ముఖ్యమంత్రి కేసులో నీరు కార్చే ప్రయత్నం చేస్తారు. రాత్రి ఏం జరిగిందో తెలిసిందా? నేను ఊళ్ళో ఉన్నాను ఆయన, నేను ఊళ్ళో ఉన్నా, ఊళ్ళో నుంచి నాకు పొద్దుగాల తెలిసింది. నేను పొద్దుగాల వచ్చిన, నా కొడుకు ఏమన్నా పొరపాటు పనులు చేస్తుందా? నా కొడుకు మీద ఎందుకు అంత అటాకు జరిగేది? ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా బిడ్డ ఉంది, రేవంత్ రెడ్డి బిడ్డంతో నా కొడుకు కూడా నాకు అంత ఆ యొక్క బిడ్డమే అన్నాడు. నేను కొడుకును కన్నా నా కొడుకు మీద ఎందుకు అటాకు చేసేది? నా కొడుకు ఏమైనా ఆయన ఇంట్లో దొంగతనం చేసిందా? నా కొడుకు వాళ్ళ నుంచి ఏమైనా దోసుకొచ్చిందా? ఏం చేసిందని నా కొడుకు మీద అటాక్ చేస్తుందా? ఆయన అటాక్ ఎందుకు చేయాలి? అటాక్ చేయొద్దు కదా. ఇదాని నుంచి పిలిపి స్టేషన్ లో పెట్టి అడిగేయాలి నా కొడుకుని. చంపదామనుకున్నా 20 మంది వాళ్ళు వస్తే నా కొడుకు తొక్కడు. నా కొడుకు ఏం చేస్తాడు? 20 మంది ఏముంది, పిచ్చ పిల్లలు అంగిపోతాడు, తొక్కిర్రు, లోపల గుద్దులు గుద్దిర్రు, కళ్ళ మీదంగా గుద్దిర్రు, కారం పోసిర్రు. అంత అవసరం ఏముంది? నీళ్లు లేకుంటే నీళ్లు తేవాలని నా కొడుకు పోరాటం చేస్తుండ్రు. జనాల కోసానికే కదా పోరాటం చేసేది, చేస్తుండ్రు. కరెంటు వస్తలేదు, 24 గంటల కరెంటు ఇడిచే కరెంటు ఇప్పుడు 2 గంటలు 3 గంటలు ఇడుస్తుండ్రు. నా కరెంటు గురించి పోరాటం చేస్తుండే నా కొడుకు ఏమన్నా దొంగతనం చేస్తుండే? జనాల కోసానికే మంచి మాట మాట్లాడుతుండ్రు. ఆ మంచి మాట రేవంత్ రెడ్డికి ఎందుకు ఇంత కోపం వచ్చేది నా కొడుకు మీద? దేనికి రావాలి? రావద్దు కదా, రావద్దు కదా. ఇట్లా ఇట్లా వంటి చేసుకుంటే నా కొడుకు మీద 20 మందిని తీసుకొచ్చి సంపిద్దామని ఉపాయం చేసిండు. నా కొడుకు ఎందుకు నా కొడుకు మీద అటాక్ చేసేది? ఏం తప్పు చేసిండు నా కొడుకు? దేనికి ఏం దొంగతనం చేసిండు? ఆయన బిడ్డంతో నా కొడుకు అంత, ఆయన అటువంటి పనులు చేయొద్దు. ఎందుకయ్యా, నా కొడుకు రాత్రి రాత్రి వస్తాడు, నా ఇల్లు దూరంగా ఉంది, పగలో పగలు వస్తాడు. నా కొడుకు నటనే చేస్తాడా? అట చేయొద్దు కదా. ఆయనకు అవసరం ఏముంది? ఎవరి నుంచి వినిపించి మాట్లాడాలి. నా కొడుకు ఇట్లా అటాక్ జరిగింది, నా కొడుకు సచ్చే పరిస్థితి, సంపేటట్టు చేసిండు, దానికి ఏం చేస్తారు? ఇప్పుడు ఏముంది, దావఖాన్లో వేసేది, హాస్పిటల్లో ఉండు నా కొడుకు. నా కొడుకును చూస్తే నాకు అన్న మినపు దాకా నా తర 3 తెలిసింది. 3 వచ్చిన కాడ నుంచి నిద్ర లేదు, ఆధారం లేదు. నా కోడలు పొట్టతోటింది, నా కోడలు బోధించలేదు, పిల్లలు మేము ఏమైపోవాలి? నా కొడుకుని అట్లా చేస్తే అట్లా చేయకూడదు కదా, చేయకూడదు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ప్రజలకి? ప్రజలకు ఏం చెప్పాలి? నా కొడుకు అందరికి మంచి మంచి పనులు చేస్తుంది. ఈ మంచి పనులే చేస్తుంది, కానీ ఏమన్నా పొరపాటు పనులు చేస్తుండే? నీళ్ళ గురించి మాట్లాడుతుండు నా కొడుకు, కరెంటు గురించి మాట్లాడుతుండు, ఎకరాల పైసలు వస్తలేవా అని పోరాటం చేస్తుండు. అదంతా జనాల కోసానికే కదా. నా కొడుకు ఒకనికే రావు కదా పైసలు, అంత చేసేది జనాల కోసానికే. జనాలు మరి ఏ జనాలు ఏమంటుర్రు, ఏం చేస్తుర్రు? జనాల గురించే చేస్తుండు నా కొడుకు. ఏమన్నా పొరపాటు పనులు అయితే చేస్తలేడు కదా. నా జనాలకు అందరికి నమస్కారం. నా కొడుకు ఏమన్నా ఆ జనాలకు ఏమన్నా పొరపాటు చేస్తుందా? ఆ రేవంత్ రెడ్డికి ఎందుకు ఇంత కోపం నా కొడుకు మీద? నా కొడుకు అసలు బిడ్డ ఆయనకుంది. నా కోడలు కుట్టేలా ఉంది, నా కోడలు కుట్టేలా ఉంది. మరి ఏం చేస్తామనుకుండు నా కొడుకుని? ఏం చేస్తామనుకుండు? మమ్మల్ని ఏతావా, ఎట్లా చేద్దామనుకుండు? అని బిడ్డకు రావా? అని బిడ్డను ఎవరన్నా ఒక దెబ్బ కొడితే అనికి కాదా బాగా? అనికి కాదా? నా దేవాన్ని వచ్చిందంటే మాకు ఎంత బాగా. నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు, నా చిన్న చిన్న పిల్లలతోటి ఎట్లా బాధపడాలనుకున్నాడు? నా పిల్లగాన్ని అట్లా చేసిండు, 20 మంది వచ్చి కొడతాడు. రేవంత్ రెడ్డి అంత బోధించాడు, వచ్చి 6 నెలలు కాలే, 3 నెలలు కాలే. ఆయన వచ్చి 15 ఉన్నారు కూడా ఎవరి మీద అటాక్ చేయలే. ఇవాళ 4 రోజులు కాలేదు, నువ్వు వచ్చి 4 రోజులకే 30 తిప్పల పెడుతున్నావు. దేనికి పెడుతున్నావు? ఆ కొడుకు ఏం వింటుండు నీ సొమ్ము? ఏం చేస్తుండు? దొంగతనం చేసిన రేవంత్ రెడ్డి ఇంట్లో ఆ పిల్లగాడు. తెల్లవారు ఫోన్ చేస్తే మా అత్త ఏడుస్తాని, 3 బస్సు పట్టదని ఫోన్ చేస్తే, ఫోన్ చేసిన కాడి నుంచి నా గుండె అవుట్ అవుతుంది. ఇలా ఈ తల్లి మాటలు ఎట్లా ఆపాలి? ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచరం ఉంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచరం ఉంటే ఈ మహిళను చూసి, వాళ్ళ అవతారం చూసి, ఈ తల్లిని చూసి ఎట్లా ఒక జర్నలిస్ట్ ని సంపాలనిపించే కుట్ర చేసిన రేవంత్ రెడ్డి నీకు సిగ్గున్నదా? ఒకళ్ళు కొంపలు కూల్చి నువ్వు అధికారంలో ఎన్ని గుండాలని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తారు? నువ్వు ఒక పిరికి పండది, నీకు నిజంగా గాజులు పంపేయాలయ్యా రేవంత్ రెడ్డి.